హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి బిందు మాధవి, అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ బిర్యానీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె రామరామ కృష్ణకృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్గా మెప్పించింది. కానీ తెలుగు సినిమాల్లో ఆమెకు తక్కువ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. ఇటీవల బిందు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో పాల్గొనడం జరిగింది. అద్భుతంగా రాణించి తన నటన శైలితో, అలానే మాటలతో చాలా మంచి యాటిట్యూడ్తో టైటిల్ అయితే గెలుచుకుంది. దీంతో బిందు మాధవి క్రేజ్ వచ్చేసి అమాంతంగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం బిందు మాధవి 3 తమిళ చిత్రాలలో 1 తెలుగు మూవీతో బిజీగా గడిపిస్తుంది. బిందు మాధవి సోషల్ మీడియాలో ఎప్పుడు పెద్దగా యాక్టివ్గా ఉండదు, కానీ ఇటీవల మళ్ళీ అయితే జోష్లో ఉందని చెప్పుకోవాలి. తన ఎక్స్పోజింగ్ షురూ చేయడంతో ఆమెపై విపరీతంగా ట్రోలింగ్స్ అయితే మొదలు పెట్టేశారనుకోండి. ఓ మహిళా నటిజన్ వచ్చేసి బిందు మాధవిని ట్రోల్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ను చేయడం జరిగింది. ఆ విషయాల్లోకి వెళ్ళాలంటే అంతకన్నా ముందుగా మీలో బిందు ఫ్యాన్స్ ఉన్నారా? ఉండే ఉంటారు కదూ. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేసేయండి, అలానే పూర్తిగా చూసేయండి. బిగ్ బాస్ నాన్ స్టాప్లో ఇతర కంటెస్టెంట్స్ అందరూ ఎక్స్పోజింగ్ చేశారు, కానీ బిందు మాధవి మాత్రం సాంప్రదాయ వస్త్రధారణతో కనిపించింది. దీంతో ఆమెపై ఇష్టం వచ్చేసి మరింత ఏర్పడింది. ఈ ఫోటోలు చూశాక ఆమెపై ఉన్న గౌరవం కాస్త పోయింది. అసలు ఫేక్ అని ఇప్పుడే అర్థమైంది. మోస్ట్ అన్డిజర్వింగ్ విన్నర్ ఆఫ్ ఆల్ సీజన్స్ అంటూ ఆమె కామెంట్స్ పెట్టింది. దీంతో బిందు ఊరుకుంటుందా తన స్టైల్లో? ఓ, అందుకనేనా ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు. యు ప్రూవ్డ్ ఇట్ లాల్, నా డ్రెస్సింగ్ స్టైల్ నా ఇష్టం, దానికి నీ ప్రాబ్లం ఏంటి అంటూ ఘాటుగానే స్పందించడం జరిగిందనమాట ఈ బిగ్ బాస్ బ్యూటీ. చూస్తుంటే బిందు మాత్రం తగ్గేదిలే అన్నట్లుగా దూసుకెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఇంతకీ మరి మీరేమంటారు? బిందు రియాక్షన్ కరెక్ట్ అని మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఎస్ అని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి.